హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి ఈ వీడియో స్పెషల్ వచ్చి చామగడ్డ వేపుడు. చామగడ్డ జిగురుగా ఉంటుంది కాబట్టి చాలామంది ఇష్టపడి తినరు. ఈ విధంగా వేపుడు చేసుకుంటే మనం సాంబార్లోకైనా రసంలోకైనా అన్నంలోకైనా తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక బౌల్లోకి నేను ఉడకపెట్టి పైన తొక్క తీసిన చామదుంపల్ని 1/4 కేజీ వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి. దీనికి వాటర్ ఏమీ అవసరం ఉండదు కలుపుకోవడానికి. మీకు కావాలనిపిస్తే 1-2 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని అంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే మనము కలిపి పెట్టుకున్న ఈ చామదుంపల్ని విడివిడిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పైన మాత్రం మాడిపోయి లోపల అలాగే పచ్చిగా ఉంటాయి. ఈ విధంగా ఫ్రై అయ్యాక వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్యాన్లో ఆయిల్ తీసేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇవి వేగాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇందులోకి 2 ఎండు మిర్చి వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆనియన్స్ వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకొని అంతా కలుపుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది సాంబార్లోకైనా టమాటా రసంలోకైనా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.